ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను, పర్పుల్ హాల్ వీడియో. సో ఇదేంటంటే, ఇప్పుడు పర్పుల్ హాల్లో కొన్ని న్యూ లాంచెస్ వచ్చాయి. సో నేను ఇవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ప్యాకేజింగ్ ఇలా వచ్చింది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో ఆ బ్రాండ్స్వి యొక్క రివ్యూ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ వైబ్స్ నుంచి చూద్దాం. గుడ్ వైబ్స్ నుంచి యాపిల్ సైడర్ వెనిగర్ స్మూతింగ్ షాంపూ, ఇది వచ్చి 200 ml, నో పారాబిన్ అండ్ క్రుయాల్టీ ఫ్రీ. యాక్చువల్లీ యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ మనకి వావ్ కంపెనీ వాటిల్లోనే అవైలబుల్గా ఉంటుంది, బట్ గుడ్ వైబ్స్ వాళ్ళు కూడా, పర్పుల్లో కూడా గుడ్ వైబ్స్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని కాస్ట్ కూడా చాలా చాలా అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చి 225 rupees, బట్ ఇది నాకు 175 rupees వచ్చింది. అండ్ ఇదేంటంటే, దీంట్లో మనకి పారాబెన్ ఫ్రీ ఉంది, ప్లస్ క్రుయాల్టీ ఫ్రీ. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఏంటంటే, మనకి ఇది మన హెయిర్ స్కాల్ప్ని ఏం చేస్తుందంటే, డర్ట్ అంతా కూడా రిమూవ్ చేసి క్లీన్ అండ్ స్మూత్ ఫ్రెష్ స్కాల్ప్ మనకి ఇస్తుంది. హెల్దీగా ఉంటుంది, హెయిర్ కూడా యూజ్ చేసిన తర్వాత సిల్కీ షైనీగా కూడా ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఇది నేను తీసుకున్నాను, యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ. సో నేను దీన్ని ట్రై చేసిన తర్వాత కూడా నేను మీతో కంపల్సరీగా రివ్యూ అనేది నేను షేర్ చేసుకోపోతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి నేను తీసుకున్నది రోజ్ గ్లో టోనర్, అండ్ ఇది వచ్చి 120 ml బాటిల్. బాటిల్ ప్యాకేజింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చక్కగా మనకి స్ప్రే సిస్టమే కాబట్టి చక్కగా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈజీగా మనం ఇది మన హ్యాండ్ బ్యాగ్స్ వాటిలో కూడా క్యారీ చేసుకుని ఆఫీస్కి కానీ కాలేజెస్కి కానీ, లేకపోతే బయటకి ఎక్కడికైనా మనం ట్రావెల్ పర్పస్కైనా కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అండ్ బాటిల్ కూడా మంచి ప్లాస్టిక్ బాటిలే, గ్లాస్ బాటిల్ కాదు. సో ప్లాస్టిక్ బాటిల్లోనే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి వచ్చి కీ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇందులో వాటర్, రోజ్ ఎక్స్ట్రాక్ట్, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్, మల్బరీ ఎక్స్ట్రాక్ట్, కుంబర్ ఎక్స్ట్రాక్ట్. సో దీంట్లో మనకి ఎలా ఫ్రేగ్రెన్సెస్ సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. టోనర్ కింద చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీగా మన డైలీ లైఫ్లో సిటిఎం అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో టోనర్, రోజ్ టోనర్ చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో నేను ఇంకొకటి తెప్పించనమాట. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 175 rupees, నాకు ఇది 125 rupees వచ్చినట్టుంది. నేను దీని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చెక్ చేయండి. ఒకవేళ మీరు కావాలి, కొనుక్కోవాలి అని అనుకుంటే purple.com వెళ్ళి తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రోడక్ట్ ఫ్రమ్ గుడ్ వైబ్స్. నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నది గుడ్ వైబ్స్ చాక్లెట్ లిప్ స్క్రబ్. సో స్క్రబ్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ మనం స్క్రబ్బింగ్ అనేది ఇంట్లో చేసుకుంటాం కదా, లిప్స్కి కంపల్సరీగా మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే, మన లిప్స్ ఏంటంటే స్మూత్గా అండ్ పింకీ లిప్స్గా ఉంటాయి. సో నేను ఇందులో తీసుకుంది, ఇందులో 4 or 5 flavors వచ్చినట్టున్నాయి. నేను తీసుకున్నది ఇందులో చాక్లెట్ లిప్ స్క్రబ్, అండ్ ఇది 8 grams, అండ్ దీని కాస్ట్ వచ్చి 125 rupees, నాకు ఇది 110 rupees ఎంతకో వచ్చింది. అండ్ దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చి బీస్ వ్యాక్స్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకో బటర్, చాక్లెట్ పౌడర్ అండ్ వెనీలా ఆయిల్. సో ప్యాకేజింగ్ కోసం మనం మాట్లాడుకుంటే, ఇది చక్కగా గ్లాస్ బాటిల్లో చిన్నది వచ్చింది. సో ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. సో స్క్రబ్ అయితే ఇలా ఉంది. దీని స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. ఇందులో గ్రాన్యూల్స్ అన్నీ ఉన్నాయి. సో స్క్రబ్బింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది జస్ట్ మీరు కొంచెం ఫింగర్ మీద తీసుకుని లిప్స్ మీద పెట్టి జస్ట్ అలా రబ్ చేసినట్టయితే మీకు మన డెడ్ స్కిన్ ఏదైతే లిప్స్ మీద ఉందో అదంతా కూడా పోయి చక్కగా మీ స్కిన్ నీట్గా ఉంటుంది. దీని తర్వాత కంపల్సరీగా మీరు లిప్ బామ్ అనేది అప్లై చేసుకోవాలి. సో సెకండ్ వచ్చి నెక్స్ట్ నేను తీసుకునేది గుడ్ వైబ్స్ లెమన్ లిప్ బామ్. సో దీంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను తీసుకునేది లెమన్ తీసుకున్నాను, 8 grams. సో ఇది కూడా 8 grams. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా సేమ్ చిన్నది బాటిల్లో వచ్చింది, గ్లాస్ బాటిల్లో. చాలా చాలా బాగుంది. అండ్ సేమ్ దీని కాస్ట్ కూడా 125 rupees, నాకు ఇది 110 rupees వచ్చింది. అండ్ దీని కీ ఇంగ్రీడియంట్స్ వచ్చి బీ వ్యాక్స్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకో బటర్, విటమిన్ ఈ, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేశారు. సో లిప్ బామ్ కూడా చాలా బాగుంది. నేను ప్రజెంట్ లిప్స్టిక్ వేసుకునే ముందు బిఫోర్ నేను ఇది అప్లై చేసుకున్నాను, చాలా బాగుంది. దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో మనం స్క్రబింగ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం లిప్ బామ్ అనేది అప్లై చేసుకుంటే మన లిప్స్ చక్కగా పింక్ లిప్స్గా ఉంటాయి. సో ఇవి నేను తీసుకున్న లాస్ట్ 5th వచ్చి గుడ్ వైబ్స్లో నుంచి నేను లెమన్ హెయిర్ రిమూవల్ క్రీమ్ తీసుకున్నాను. దీని వెయిట్ వచ్చి 50 grams, అండ్ దీని కాస్ట్ వచ్చి 99 rupees. సో చాలా చాలా రీజనబుల్ మనకి హెయిర్ రిమూవల్. హౌ టు యూజ్ ఎలా అంటే, జస్ట్ మీకు ఇందులో స్పాచ్యులా ఒకటి ఉంది. సో క్రీమ్ తీసుకుని మనకి ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇలా మీకు ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు స్పాచ్యులా ఒకటి ఇచ్చారు, దాంతోపాటు ఇది క్రీమ్ అట. సో ఎక్కడైతే మనకి హెయిర్ ఉందో దాని మీద జస్ట్ అప్లై చేసుకుని ఈ స్పాచ్యులాతో 5 to 6 minutes జస్ట్ అలా వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మీరు జస్ట్ ఇలా తీసినట్టయితే మీకు హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా వచ్చేస్తుంది. దీంట్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను తీసుకుంది లెమన్ తీసుకున్నాను.
అండ్ ఇది వచ్చి ఆల్ టైప్ ఆఫ్ సూటబుల్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చి లైట్ పారఫిన్, క్యాలయన్ హైడ్రాక్సైడ్, లెమన్ ఫ్రేగ్రెన్స్, ప్యూరిఫైడ్ వాటర్, విటమిన్ ఈ ఉన్నాయి. సో ఇది చాలా చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను, యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను నేను ఇది బాగుంది అని. సో నాకైతే నచ్చాయి. సో ఇవి మనకి గుడ్ వైబ్స్లో నుంచి వచ్చిన కొత్త 5 న్యూ లాంచెస్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎన్బేబీ నుంచి నేను తీసుకునేది ప్రైమర్. సో ఆల్రెడీ నా దగ్గర స్టేక్విడ్కి ప్రైమర్ ఉంది, సో ఎన్బేబీ ప్రైమర్ కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ఎన్బేబీ ప్రైమర్ తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే మనకి బ్లెండ్స్ లైక్ ఏ డ్రీమ్, హైడ్రేటింగ్ ఇన్ నేచర్, లైట్ వెయిట్ ఫార్ములా. ఇది చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మినిమైజ్ పోర్స్. మన పోర్స్ ఏవైతే ఓపెన్ అయ్యో అవన్నీ కూడా క్లోజ్ చేస్తుంది. అండ్ స్మూత్ అండ్ స్కిన్, మన స్కిన్ని చాలా స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది. పర్ఫెక్ట్ బేస్ టు ఏ ఫ్లాలెస్ లుక్. సో ఫస్ట్ మన ఫౌండేషన్ చేసుకునే ముందు బేస్ మేకప్కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్. అండ్ దీని కాస్ట్ వచ్చి 225 రూపీస్. నాకు ఇది 175 రూపీస్కి వచ్చింది. చాలా చాలా బాగుంది. అండ్ మనకి ఏంటంటే బిఫోర్ ఫౌండేషన్కి మనం ప్రైమర్ అనేది అప్లై చేసుకుంటే మనకి ఫ్లాలెస్ లుక్ వస్తుంది, కేకీగా అవన్నీ రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎన్వేబీది వచ్చిన ఫస్ట్ ప్రైమర్ ఇది. నెక్స్ట్ ఎన్వేబీ నుంచి బీబీ క్రీమ్స్ కూడా వచ్చాయి. దీంట్లో మీకు 3 షేడ్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది బీబీ క్రీమ్ విత్ SPF 20. సో దీంతో మనకి SPF కూడా ఉంది. సో మన సన్ స్క్రీమ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో మనకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఇన్ఫ్యూస్డ్ విత్ స్కిన్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్, మాయిశ్చరైజింగ్ కూడా ఉంది, కుకుంబర్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్. సో కుకుంబర్, అలోవెరా ఉంది, ఈవెన్ స్కిన్ టోన్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, బ్లెండ్స్ లైక్ ఏ డ్రీమ్, లైట్ వెయిట్ ఫార్ములా. ఇది కూడా బీబీ క్రీమ్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా మన స్కిన్కి బ్లెండ్ అయిపోతుంది అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అండ్ దీని వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్. అండ్ దీని కాస్ట్ వచ్చి 125 రూపీస్. చాలా ఈజీగా ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి 3 షేడ్స్ ఉంటాయి. సో నాది వచ్చేసి సోఫియాస్ హనీ, షేడ్ నెంబర్ 4. సో ఫెయిర్ స్కిన్ వాళ్ళకి, నెక్స్ట్ వీటి స్కిన్ వాళ్ళకి, డస్కి స్కిన్ వాళ్ళకి, ఫెయిర్ వాళ్ళకి ఒకటి ఉంది. అండ్ నాది వచ్చి వీటి స్కిన్ కాబట్టి నేను నా షేడ్ వచ్చి సోఫియాస్ హనీ 4 నేను తీసుకున్నాను షేడ్ నెంబర్. అండ్ డస్కి స్కిన్ వాళ్ళకి కూడా ఉంది. సో 3 షేడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇందులో ఏ స్కిన్ అనేది చూసి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ఎన్వే నుంచి వచ్చిన కొత్త న్యూ ప్రైమర్ అండ్ బీబీ క్రీమ్. సో నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నది రిచ్ ఫీల్ నుంచి లగ్జరీ గోల్డ్ బ్లీచ్ కిట్. సో నెక్స్ట్ నేను రిచ్ ఫీల్ లగ్జరీ గోల్డ్ బ్లీచ్ కిట్ తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చి 89 రూపీస్. అండ్ ఇది నెట్ వెయిట్ 28 గ్రామ్స్. సో దీంట్లో మనకి బ్లీచ్ క్రీమ్, యాక్టివేటర్ పౌడర్ అండ్ పోస్ట్ బ్లీచ్ జెల్ ఇస్తారు ఈ 3. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఒకవేళ మీకు కావాలి, వీడియో కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో రాసినట్టయితే దీని మీద నేను రివ్యూ కూడా చేసి చూపిస్తాను మీకు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లీచ్ క్రీమ్ దీంట్లో ఉంది. అండ్ దీంతోపాటు మనకి యాక్టివేటివ్ పౌడర్ అండ్ పోస్ట్ అంటే మొత్తం అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో జెల్ కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. సో బాగుంది. రిచ్ ఫీల్ కంపెనీ కూడా హెర్బల్ కంపెనీ కాబట్టి సో మీకు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు, తప్పకుండా యూజ్ చేయొచ్చు. సో ఇది లగ్జరీ గోల్డ్ బ్లీచ్ కిట్ అన్నమాట. సో మనం ఎప్పుడైనా పార్టీస్కి కానీ, ఫంక్షన్స్కి కానీ, మ్యారేజెస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా గ్లో రావాలి అని అనుకుంటే తప్పకుండా బ్లీచ్ అనేది వేసుకోవాలి. సో ఒకవేళ దీని మీద రివ్యూ కావాలంటే కమెంట్ సెక్షన్లో రాయండి, తప్పకుండా నేను దీని మీద రివ్యూ కూడా చేసి చూపిస్తాను మీకు. సో దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను గుడ్ వైబ్స్ నుంచి 3 క్యారియర్ ఆయిల్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి కోకోనట్ క్యారియర్ ఆయిల్. సో ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో దీంట్లో ఏంటంటే మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకుని మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. సో ఈచ్ ఇది ఏంటంటే బాటిల్ మనకి ప్లాస్టిక్ బాటిల్లో వచ్చింది. అండ్ దీని 100 ml ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 195 రూపీస్. నాకు ఇది 160 రూపీస్కో 170 రూపీస్కి ఎంతగా వచ్చింది బట్ ఐడియా లేదు నాకు. సో దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి చాలా. అదేంటంటే మన బాడీకి, స్కిన్కి కానీ హెయిర్కి కానీ చక్కగా మంచి మాయిశ్చరైజర్ చేస్తుంది కోకోనట్ ఆయిల్. సో మీరు ఒకవేళ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే 4 to 5 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ టీ స్పూన్లో తీసుకుని కోకోనట్ ఆయిల్ వేసి అప్లై చేసుకుని మీరు డైరెక్ట్గా స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ అప్లై చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో నేను 3 తీసుకున్నాను గుడ్ వైబ్స్ది. ఫస్ట్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, సెకండ్ వచ్చేసి నేను తీసుకున్నది ఆలివ్ ఆయిల్. సేమ్ బాటిల్ ప్యాకేజింగ్ అంతా కూడా సేమే ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 165 రూపీస్. నాకు ఇది 125 to 130 వచ్చింది. అండ్ ఇదేంటంటే మీకు 4 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంది, ఎక్స్పైరీ డేట్ 2020 వరకు. సో ప్రాబ్లం లేదు, యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మీకు చక్కగా మన హెయిర్కి కానీ బాడీకి కానీ స్కిన్కి కానీ చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్. సో ఆముదం అంటారు కదా అది. అండ్ ఇది కూడా సేమ్ 100 ml. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 235 రూపీస్. అండ్ ఇది నాకు 175 రూపీస్కి వచ్చింది. సో ఇది కూడా సేమ్ 2020 వరకు మనకి ఎక్స్పైరీ డేట్ ఉంది.
సో ఇవన్నీ క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్కి చాలా బాగుంటుంది. హెయిర్ ఒత్తుగా గట్టా పెరగాలన్నా, సో గట్టిగా ఉండాలన్నా హెయిర్ క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ అయితే మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ కూడా యూజ్ అవుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా సేమ్ అంతే. సో ఈ 3 ఆయిల్స్ నేను తీసుకున్నాను, క్యారియర్ ఆయిల్స్. సో క్యారియర్ కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఏంటంటే ఇవి ప్యూర్ న్యాచురల్ ఆయిల్స్ అన్నమాట. దీంట్లో ఏమీ కలపకుండా మనకి ఇంకా ప్యూర్గా ఉంటుంది కాబట్టి సో ఈజీగా మన స్కిన్కి బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను గుడ్ వైబ్స్ నుంచి 2 ఫేషియల్ మాస్క్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చి పపాయ గ్లో ఫేస్ ప్యాక్. సో ఇది కూడా ఏంటంటే మీకు 50 grams వచ్చింది అండ్ దీని కాస్ట్ వచ్చి 225 rupees. నాకు 175 rupees వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2018 అండ్ ఎక్స్పైర్స్ ఆన్ 2020. సో మనకి 3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ డిఎం వాటర్, గ్లిజరిన్, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్, వాటర్మెలన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ పపాయా ప్యూరీ. సో ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో దీని మీద కూడా నేను రివ్యూ కంపల్సరీగా చేస్తాను ఎలా ఉందన్నది. ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్గా గ్లో అనేది ఇస్తుంది స్కిన్కి. సో ఇదేంటంటే పపాయా ఏంటంటే మనకి పిగ్మెంటేషన్స్, బ్లెమిషెస్ అలాంటివి, యాక్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా కూడా, పింపుల్స్ అలాంటివి ఉన్నా మన స్కిన్ని క్లియర్ చేసి మీకు ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందంటే మంచి గ్లోగా వస్తుందన్నమాట. సో ఇది సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఎవరికైనా కూడా యూస్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా యూస్ చేయొచ్చు. సో బాటిల్ ప్యాకేజింగ్ కూడా మీకు ఎలా వచ్చిందంటే గ్లాస్ బాటిల్లో వచ్చింది. బాగుంది, చక్కగా ప్యాకేజింగ్. మనకి ఇలా క్యాప్ కూడా వచ్చి క్రీమ్ కూడా మీకు కనిపిస్తుంది, చూసారా? సో ఈజీగా మనం ఇది ఫింగర్తో కానీ లేకపోతే ఫేస్ బ్రష్తో కానీ మనం ఫేస్ అంతా అప్లై చేసుకుని 10 to 15 minutes అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ ఆఫ్ చేసుకుంటే మీకు మంచి గ్లో అనేది వస్తుంది. సో వీక్లీ ఇది మీరు 2 times యూజ్ చేయొచ్చు. సో ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ నేను తీసుకున్నది గుడ్ వైబ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ డీప్ క్లెన్జింగ్ ఫేస్ మాస్క్. సో దీని కూడా 50 gramsే అండ్ దీని కాస్ట్ వచ్చేసి 225 rupees. నాకు 175 rupees వచ్చింది. ఇది కూడా బాటిల్ ప్యాకేజింగ్, మనకి గ్లాస్ బాటిల్లోనే వచ్చింది. ఆల్రెడీ నేను ఒకటి తీసుకున్నాను, నాకు ఇది బాగా నచ్చి అయిపోయింది ఆ బాటిల్. సో నేను ఇంకొకటి కూడా తెప్పించుకున్నాను. బికాజ్ ఏంటంటే యాక్టివేటెడ్ చార్కోల్ ఏంటంటే మన స్కిన్ మీద, మన ఫేస్ మీద ఏవైతే స్పాట్స్ ఉన్నా, యాక్నీస్ ఉన్నా, సో నాకు ఆల్రెడీ నా స్కిన్ వచ్చేసి యాక్నీ మాట. సో ఇవన్నీ కూడా పోవాలి అని అనుకుంటే మనం యాక్టివేటెడ్ చార్కోల్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నా స్కిన్కి బాగా పడింది కాబట్టి నేను ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఇది కూడా సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఇదేంటంటే మీకు డీప్గా ప్యూరిఫై అయ్యి మీ స్కిన్ని యాక్టివేటెడ్ చార్కోల్ డర్ట్ అంతా కూడా, ఇంప్యూరిటీస్, బ్యాక్టీరియా అంతటిని కూడా రిమూవ్ చేసి మీ స్కిన్ని ఫ్లాలెస్ లుక్ వస్తుంది. సో ప్యాకేజింగ్ అయితే ఇవి. సో నేను ఈ 2 ఫేస్ మాస్క్ తీసుకున్నాను ఫ్రమ్ గుడ్ వైబ్స్. సో హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మరి నెక్స్ట్ వీడియోలో కనిపిద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.